బ్రాహ్మణుడు నువ్వు గింజ కథ. ఒక పేద బ్రాహ్మణుడు తద్దిన భోజనానికి వెళ్లాడు. కడుపు నిండా తిని ఇంటికి వచ్చాడు. ఇంట్లోని పడక కుర్చీలో అరమోడ్పు కన్నులతో మగత నిద్రకు గురయ్యాడు. ఆ సమయంలో అతను తల గోక్కుంటూ ఉంటే ఒక నువ్వు గింజ అతనికి దొరికింది. దాంతో ఆ మగత నిద్రలోనే ఆ నువ్వు గింజతో పగటి కలను కనడం ప్రారంభించాడు. ఈ నువ్వు గింజను నాటితే కొన్ని నువ్వులు వస్తాయి. వాటిని మళ్ళీ నాటితే కొన్ని మొక్కలు వస్తాయి. మరిన్ని నువ్వులు వస్తాయి. దీంతో చూస్తుండగానే ఇంటి పెరట్లో చిన్న నువ్వుల పైరు వేసుకుంటే ఏముంది? కొద్ది రోజులలో ఆదాయానికి ఆదాయం నువ్వుల పంట. అలాగ కొద్ది రోజులలో నేను భూస్వామినైపోతాను. అటు నుండి వ్యాపారిని. ఎటు చూసినా డబ్బే డబ్బు. పరపతి హోదా పెరుగుతుంది. ఆ వచ్చిన డబ్బును అయిన వాళ్లకు కొద్ది కొద్దిగా ఇస్తే బాగుంటుంది. ఈ సంపాదనంతా సంపాదించాక దానధర్మాలు కూడా నేను చెయ్యాలి కదా అని అదే కలలోనే భార్యతో ఇలా మాట్లాడుతున్నాడు. మనమిప్పుడు ఇంతటి వారమయ్యాం కదా, మన సంపదతో కొంత మన వారికిద్దాం, ఏమంటావు అంటాడు. ఆ అలాగేనండి, మా వాళ్ళకే కదా అంటుందా ఇల్లాలు ఆనందంతో ఆ కలలోనే. కాదు కాదు, మా వాళ్లకు అంటాడు ఆ బ్రాహ్మణుడు. అది చిలికి చిలికి గాలివాన అవుతుంది అదే కలలోనే. దాంతో ఆ బ్రాహ్మణుడు, నన్ను కాదని మీ వాళ్లకు నా ఆస్తి ఇవ్వాలా అంటూ భార్యను చితకబాదుతాడు కలలో. ఒక్క తోపు తన్నినట్లు బలంగా కాళ్లను అటూ ఇటూ విదిలిస్తాడు. అంతే, హాయిగా కూర్చొని కలలు కనే ఆ కుర్చీ ఒక్కసారిగా పుటుక్కుమంటుంది. అంతే, ఆ బ్రాహ్మణుడు అలాగే వెనక్కు పడతాడు. నడుం విరుగుతుంది. కుయ్యో మర్రో అంటూ మగతపోయి లేవాలి అనుకుంటే ఎక్కడ లేస్తాడు, నడుం కాస్తా విరిగింది. ఊహా ప్రపంచంలో ఉన్నవాడు కాస్త వాస్తవ ప్రపంచంలోకి వచ్చాడు ఆ బ్రాహ్మణుడు. కలలో సంపాదించుకున్నదేమీ లేదు కాని కదలలేని విధంగా నడుం విరక్కొట్టుకున్నాడు. ఏ భార్యనైతే కలలో కొట్టాడో ఆమెతోనే నిజ జీవితంలో సేవలు చేయించుకోవాల్సి వచ్చింది.